వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టుడే వీడియోలో మనం డిసెంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ స్క్విజ్ పార్ట్ వన్ వీడియో అనేది చూద్దాం అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్ ఈజ్ ద వరల్డ్ ఎయిడ్స్ డే అబ్జర్వ్డ్ క్రింది తేదీల్లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం ఓకే ఆన్సర్ డిసెంబర్ ఒకటో తారీఖున మనం వరల్డ్ ఎయిడ్స్ డే అయితే జరుపుకుంటాం ఎయిడ్స్ ఫుల్ ఫామ్ తెలుసు కదా ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్ విల్ అప్లై ఫర్ యుఎస్ అండ్ యూరోపియన్ ఎమర్జెన్సీ ఆర్థరైజేషన్ ఆఫ్ ఇట్స్ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ యొక్క యుఎస్ మరియు యూరోపియన్ అత్యవసర అనుమతి కోసం క్రింది వాటిలో ఏ కంపెనీ దరఖాస్తు చేసుకుంది ఆన్సర్ వచ్చి మోడెర్నా నాగాల్యాండ్ స్టేట్హుడ్ డే టూ థౌజండ్ ట్వంటీ ఈజ్ అబ్జర్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్ నాగాల్యాండ్ స్టేట్హుడ్ డే ఏ తేదీన జరుపుకుంటాం ఆన్సర్ డిసెంబర్ ఒకటో తారీఖున మనకి నాగాలాండ్ స్టేట్ డే జరుపుకోవడం జరుగుతుంది ఫుట్బాలర్ పాపా బోవా డియోబ్ హూ పాస్డేవే రీసెంట్లీ ప్లేడ్ ఫర్ విచ్ కంట్రీ ఇటీవల కన్ను మూసిన ఫుట్బాల్ క్రీడాకారుడు పాపా బోబా డియోబ్ ఏ దేశం కోసం ఆడాడు ఆన్సర్ సెనగల్ హు అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లాంచ్డ్ ద ఆది మహోత్సవ్ ఇన్ ఏ విర్చువల్ ఫార్మేట్ క్రింది వాటిలో వెర్చువల్ ఫార్మేట్లో ఆది మహోత్సవం ఎవరు ప్రారంభించారు ఓకే ఆది మహోత్సవ్ ఫెస్టివల్ మనకి ఎవరు ప్రారంభించారు అంటే అర్జున్ ముండా ప్రారంభించడం జరిగింది మనకి ఆది మహోత్సవ్ ఫెస్టివల్ వచ్చి మనకి మధ్యప్రదేశ్ స్టేట్లో జరుపుకుంటాం హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఛైర్డ్ ద నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్సీఎంసీ మీటింగ్ త్రూ వీడియో కాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశానికి క్రిందివాణిలో ఎవరు అధ్యక్షత వహించారు రాజీవ్ ద ఫస్ట్ మొబైల్ సిఎన్జి డిస్పెన్సింగ్ యూనిట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ విత్ సిటీ మొదటి మొబైల్ సిఎన్జి పంపిణీ యూనిట్ ఏ నగరంలో ప్రారంభించబడింది ఆన్సర్ పూణే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు అప్రూవ్ ద సేల్ ఆఫ్ ల్యాబ్ గ్రౌండ్ మీట్ ల్యాబ్ గ్రౌండ్ మీట్ అమ్మకానికి ఆమోదించిన మొదటి దేశంగా ఏ దేశం నిలిచింది ఆన్సర్ సింగపూర్ హూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ ఇంపోజ్డ్ ద శాషన్స్ ఆన్ చైనీస్ ఫిమ్స్ ఓవర్ వెనిజులా ఇంటర్నెట్ కర్బ్స్ క్రింది దేశాల్లో వెనిజులా ఇంటర్నెట్ నియంత్రణపై చైనా సంస్థలపై ఆంక్షలు విధించిన దేశం ఏది ఆన్సర్ యుఎస్ అమెరికా మజర్హత్ బ్రిడ్జ్ బేస్డ్ ఇన్ విచ్ సిటీ హ్యాస్ రీనేమ్డ్ హ్యాస్ జైహింద్ మనకి మజర్హిద్ వంతెన ఏ నగరంలో జైహింద్ వంతెనగా పేరు మార్చబడింది ఓకే మనకి మజర్హత్ బ్రిడ్జ్ అనేది కోల్కత్తా సిటీలో అయితే ఉంటుంది దీన్ని జైహింద్ బ్రిడ్జ్గా అయితే పేరు మార్చారో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాజ్ పాస్డ్ డే బిల్ దట్ బ్యాన్స్ ఆన్లైన్ గేమింగ్ అండ్ బ్యాటింగ్ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ నిషేధించే బిల్లును ఇటీవల ఏ రాష్ట్రంలో ఆమోదించారు ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంపెనీ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై యునైటెడ్ కింగ్డమ్ క్రింది సంస్థల యొక్క కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ను యూకే యునైటెడ్ కింగ్డమ్ మనకి బ్రిటన్ ఆమోదించింది ఆన్సర్ ఫైజర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రికెటర్స్ హ్యాస్ బీటెన్ ద టెండూల్కర్ రికార్డ్ టు స్కోర్ ద ట్వల్వ్ థౌసండ్ ఓడిఏ రన్స్ ఏ క్రికెటర్ టెండూల్కర్ రికార్డ్ను అధిగమించి ఇటీవల పన్నెండు వేల పరుగులు మనకి వేగవంతంగా పూర్తి చేశాడు ఆన్సర్ విరాట్ కోహ్లీ మనకి ఫాస్ట్గా పన్నెండు వేల రన్స్ కంప్లీట్ చేసి సచిన్ టెండూల్కర్ రికార్డును అయితే విరాట్ కోహ్లీ బ్రేక్ చేయడం జరిగింది ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేట్ ఈస్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్ విత్ డిసేబిలిటీ సెలబ్రేటెడ్ క్రింది తేదీల్లో వికలాంగులకు సంబంధించిన అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటాం ఆన్సర్ డిసెంబర్ మూడు వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డేస్ అబ్జర్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్ ప్రపంచ కంప్యూటర్ అష్టరాస్యత దినోత్సవం ఏ తేదీల్లో జరుపుకుంటాం ఆన్సర్ డిసెంబర్ రెండు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్ సంజయ్ దోత్రే హ్యాన్స్ లాంచ్డ్ ద ఫైవ్ స్టార్ విలేజ్ పోస్టల్ స్కీమ్ ఇన్ విచ్ స్టేట్ కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి సంజయ్ దోత్రే ఫైవ్ స్టార్ గ్రామ పోస్టల్ పథకాన్ని ఏ రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించారు ఆన్సర్ ఉత్తరాఖండ్ నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే ఇస్ అబ్జర్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్ జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం ఈ క్రింది తేదీల్లో పాటిస్తాం డిసెంబర్ ఇండియన్ నావిడేస్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్ క్రింది తేదీల్లో భారత నావికదళ దినోత్సవం జరుపుకుంటాం డిసెంబర్ నాలుగు మహారాష్ట్ర ఫస్ట్ చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ హ్యాస్ బీన్ ఓపెన్డ్ అప్ ఇన్ విత్ సిటీ మహారాష్ట్ర యొక్క మొదటి చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఏ నగరంలో ప్రారంభించబడింది ఆన్సర్ పూణే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ హాస్ లాంచ్డ్ ద డోరే సర్కార్ ప్రోగ్రామ్ ఫర్ డోర్ స్టెప్ డెలివరీ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ ప్రభుత్వ పథకాల ఇంటింటికి పంపిణీ కోసం క్రింది రాష్ట్రాల్లో మనకి డోఆర్ఎస్ సర్కార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆన్సర్ వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో మనకి ఈ డోఆర్ఎస్ సర్కార్ ప్రోగ్రామ్ అయితే డోర్ స్టెప్ డెలివరీ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ కోసం ప్రారంభించడం జరిగింది

ఆన్సర్ డిసెంబర్ నాలుగు వరల్డ్ సాయిల్ డే ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్ ప్రపంచ నేల దినోత్సవం ఏ తేదీలో జరుపుకుంటాం ఆన్సర్ డిసెంబర్ ఐదు గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ద లిస్ట్ ఆఫ్ టెన్ బెస్ట్ పర్ఫార్మింగ్ పోలీస్ స్టేషన్స్ ఇన్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ విచ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ హ్యాస్ ర్యాంక్డ్ యాజ్ ద బెస్ట్ భారతదేశంలో రెండు వేల ఇరవై ఉత్తమంగా పనిచేసే పది పోలీస్ స్టేషన్ల జాబితాను ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం జరిగింది ఇందులో ఏ పోలీస్ స్టేషన్ అగ్రస్థానంలో నిలిచింది ఆన్సర్ ఓకే నాగ్పోక్ సెక్మాయ్ పోలీస్ స్టేషన్ మణిపూర్ ఈ నాగ్పోక్ సెక్మాయ్ పోలీస్ స్టేషన్ మణిపూర్ అయితే అగ్రస్థానం టాప్ ప్లేస్లో అయితే ఉత్తమ పోలీస్ స్టేషన్గా నిలవడం జరిగింది హుఎమాంగ్ ద ఫాలోయింగ్ విల్ విర్చువలీ ఇనాగ్రేట్ ద ఆగ్రా మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఆన్ డిసెంబర్ సెవెన్ డిసెంబర్ ఏడున ఆగ్రా మెట్రో రైల్ ప్రాజెక్ట్ను వెర్చువల్గా ఎవరు ప్రారంభించారు ఆన్సర్ నరేంద్ర మోడీ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫిట్ ఇండియా మూమెంట్ అంబాసిడర్ క్రింది వాణిలో ఫిట్ ఇండియా ఉద్యమ రాయబారుగా ఎవరు నియమించబడ్డారు ఆన్సర్ కుల్దీప్ హందో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ టాప్ ద లిస్ట్ ఆఫ్ రిచెస్ట్ ఉమెన్ ఇన్ ద కంట్రీ విత్ నెట్ వర్త్ ఆఫ్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ యాభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల నికర విలువ కలిగిన దేశంలోనే ధనిక మహిళల జాబితాలో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు ఓకే ఆన్సర్ హెచ్సిఎల్స్ చైర్మన్ అయిన నాథర్ మల్హోత్రా టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది హూఎమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ ద టైమ్స్ ఫస్ట్ ఎవర్ కిడ్ ఆఫ్ ద ఇయర్ రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను టైమ్ పత్రిక యొక్క మొట్టమొదటి కిడ్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ గీతాంజలి రావు రంజిత్ సింగ్ దిస్లే ఏ టీచర్ ఎట్ జిల్లా పరిషత్ ప్రైమరీ స్కూల్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద టూ థౌజండ్ ట్వంటీ గ్లోబల్ టీచర్ ప్రైజ్ ఆఫ్ డాష్ మిలియన్ మనకి జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రంజిత్ సింగ్ దిస్లేకు రెండు వేల ఇరవై గ్లోబల్ టీచర్ బహుమతి అయితే వచ్చింది కదా దాని కింద మనకి ఎన్ని బిలియన్ల బహుమతి అతను అందుకున్నాడు ఓకే ఆన్సర్ వన్ మిలియన్ ఓకే ఆ ప్రైజ్ మనీ వచ్చి వన్ మిలియన్ అయితే ఉంటుంది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డేస్ అబ్జర్వ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్ అంతర్జాతీయ పౌర విమానయ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం ఆన్సర్ డిసెంబర్ ఏడు ఆర్టీజీఎస్ ఈజ్ ఆల్ సెట్ టు బి మేడ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్ ఆర్టీజీఎస్ క్రింది తేదీ నుండి మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్గా అందుబాటులోకి రానుంది ఆన్సర్ డిసెంబర్ పద్నాలుగు డిసెంబర్ పద్నాలుగో తారీఖు నుండి మనకి ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే మనకి అవైలబుల్గా ఉండనుంది హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఓన్ ద పెన్ హెజల్ టిల్ట్ మ్యాన్ హిస్టరీ ప్రైజ్ క్రింది వాణిలో పెన్ హెజల్ టిల్ట్ మ్యాన్ చరిత్ర బహుమతిని ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ అనిత ఆనంద్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ రిలీజ్డ్ ద బుక్ ఫార్టీ ఇయర్స్ విత్ అబ్దుల్ కలాం మనకి క్రింది వాణిలో ఎవరు నలభై సంవత్సరాలు అబ్దుల్ కలాంతో పుస్తకాన్ని విడుదల చేశారో అలాగే పుస్తక రచయిత ఎవరు ఈ ఆన్సర్ మీకు గుర్తుంటే కనుక కింద కామెంట్ చేయండి అలాగే వీడియోస్ అనేవి తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకోదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి సో మనకి డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ కనుక మీరు అటెంప్ట్ చేయాలి అనుకుంటే తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్సైట్లో అయితే మనకు అందుబాటులో ఉంటుంది మనకి వెబ్సైట్ బ్లాగ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను డైలీ అయితే వెబ్సైట్ విజిట్ చేసి మీరు డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ అయితే ఫాలో అవ్వండి మనకి కరెంట్ అఫైర్స్ క్విజ్ పైన స్టార్ట్ క్విజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మనకి టెస్ట్ టైప్లో వస్తుంది అక్కడ నుండి మీరు క్విజ్ అయితే అటెంప్ట్ చేయొచ్చు ఓకే సో డోంట్ ఫర్గా టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ